హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవేర్ కంప్యూటర్స్. లాస్ట్ వీడియోలో మనము కంప్యూటర్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే కంప్యూటర్ అంటే ఏంటి, ఎవరికని పెట్టారు, అది ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ లాస్ట్ వీడియోలో మనం చర్చించుకున్నాం. ప్రజెంట్ ఈ వీడియోలో మనము కంప్యూటర్ యొక్క తరాల గురించి తెలుసుకుందాం. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా, మనుషుల్లానే కంప్యూటర్లు కూడా తరాలు ఉంటాయి. సో మొత్తం కంప్యూటర్లు ఎన్ని తరాలు ఉంటాయి, సో వాటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ తరంలో ఉన్నాము, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సో కంప్యూటర్లో మొత్తం ఎన్ని తరాలు ఉంటాయి అంటే, టోటల్గా వచ్చేసి కంప్యూటర్లో 5 తరాలు ఉంటాయి. వాటి పేర్లు ఏంటి అంటే, మొదటి తరం కంప్యూటర్లు, 2వ తరం కంప్యూటర్లు, 3వ తరం కంప్యూటర్లు, 4వ తరం కంప్యూటర్లు, 5వ తరం కంప్యూటర్లు. ఇప్పుడు ఈ మొత్తం 5 తరాల కంప్యూటర్లలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే కంప్యూటర్లు ఏవి అంటే, మొదటి తరం కంప్యూటర్లు. సో మొదటి తరం కంప్యూటర్లనే ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉపయోగించారు, వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మొదటి తరం కంప్యూటర్లని 1945 నుంచి 1952 వరకు ఉపయోగించేవారు. అయితే మొదటి తరం కంప్యూటర్ల యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉండేది. ఎంత పెద్దగా అంటే, అది 30 టన్నులు ఉండేది, అంటే 30,000 కేజీల బరువు ఉండేది. సో ఇంత పెద్ద కంప్యూటర్లు ఉపయోగించడం అంటే ఓకే, కానీ దాన్ని మెయింటెనెన్స్, నిర్వహణ ఖర్చు కూడా చాలా ఎక్కువయ్యేదన్నమాట. అయితే ఈ మొదటి తరం కంప్యూటర్కు ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇనియాక్ అని చెప్పుకోవచ్చు. ఇనియాక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్. జాగ్రత్తగా వినండి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్ అంటే, కంప్యూటర్ నిర్వచనం ఏం చెప్పుకున్నాం మనము, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరము అన్నాం. సో కంప్యూటర్ అంటేనే ఎలక్ట్రానిక్తో స్టార్ట్ అవుతుంది, అందుకే ఇనియాక్లో ఎలక్ట్రానిక్ అనే పదంతో స్టార్ట్ అవ్వాలి. సో కన్ఫ్యూజ్ అయిపోయి ఎలక్ట్రానిక్ బదులుగా ఎలక్ట్రికల్ అని రాశారనుకోండి, సో మిస్టేక్ అయిపోతుంది అన్నమాట. సో ఇనియాక్ అంటే ఏం చెప్పొచ్చు, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్ అని చెప్పొచ్చు. అయితే ఈ కంప్యూటర్లు అనేవి చాలా పెద్దగా ఉండడం వల్ల వీటి మెయింటెనెన్స్ అంటే నిర్వహణ కూడా చాలా భారంగా అయిపోయేది అన్నమాట. అయితే ఈ కంప్యూటర్లలో మొత్తము అంత పెద్దగా ఉండడానికి కారణం ఏంటి అంటే, దీంట్లో వాక్యూమ్ ట్యూబ్స్ అని ఉపయోగించేవాళ్ళు. ఇక్కడ చూడండి డయాగ్రామ్, వాక్యూమ్ ట్యూబ్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి వాక్యూమ్ ట్యూబ్లు ఎన్ని ఉపయోగించేవాళ్ళు అంటే, 18,000 వాక్యూమ్ ట్యూబ్లు ఉపయోగించేవారు. ఒక్కసారి ఆలోచించండి, 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ అయ్యేటప్పటికల్లా అసలు ఎంత లెంత్ అవుతుంది, ఎంత పెద్దగా అవుతుంది. సో పక్కన ఇనియాక్ అనే డయాగ్రామ్ ఉంది చూడండి. సో కంప్యూటర్ అనేది ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ మనం వాడే కంప్యూటర్లు ఏంటి, చిన్న చిన్న కంప్యూటర్లు, ల్యాప్టాప్ అని, నోట్బుక్లు అని, పామ్టాప్లు అని. పామ్టాప్ అంటే ఏంటి, అరచేతిలో పట్టేటంత కంప్యూటర్. ఇలాంటి కంప్యూటర్ని మనం ఉపయోగిస్తున్నాం. కానీ ఇక్కడ ఇనియాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అంత పెద్ద కంప్యూటర్ని అప్పట్లో ఉపయోగించేవారన్నమాట. అయితే ఈ ఫస్ట్ తరం కంప్యూటర్ అంటే మొదటి తరం కంప్యూటర్లు అనేవి వేడిని ఎక్కువ ప్రసారం చేసేవి. ఎందువల్ల అంటే, మొత్తం వాక్యూమ్ ట్యూబ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వేడి అనేది ఎక్కువగా ప్రసారమయ్యేది. ఈ కంప్యూటర్కి 60,000 స్విచ్లు ఉండేటివి అన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉపయోగించే కంప్యూటర్కి ఎన్ని, డెస్క్టాప్కి అయితే 2 స్విచ్లు, ఇంకా ల్యాప్టాప్కి అయితే అసలు ఛార్జింగ్ పెట్టేస్తే సరిపోతుంది, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి వాడవచ్చు. కానీ ఈ మొదటి తరం కంప్యూటర్కి ఓవరాల్గా 60,000 స్విచ్లు, 72,000 కెపాసిటర్లు కూడా ఉండేటి. అయితే ఈ కంప్యూటర్కి ఎప్పుడు ఏసీలు అనేవి ఉండాల్సిందే. సో నార్మల్గా కంప్యూటర్ ల్యాబ్ అంటేనే ఏసీతో ఉండాలి. సో ఇప్పుడున్న కంప్యూటర్లు ఏంటంటే, ఓకే కొంచెం చల్లగా ఉంటే సరే, ఇబ్బంది లేదు, సరిపోతుంది. కానీ అప్పట్లో కంప్యూటర్ అంతా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏసీలు అనేవి కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఇది పెద్దగా ఎక్కువగా ఉండడం వల్ల స్థలం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అయితే దీని యొక్క స్పీడ్ని ఎలా లెక్కిస్తారు అంటే, జస్ట్ మిల్లీ సెకండ్లలో లెక్కిస్తారన్నమాట. ఈ ఇనియాక్ యొక్క స్పీడ్ని ఎలా లెక్కిస్తారంటే ఏం చెప్పొచ్చు, మిల్లీ సెకండ్లు లెక్కిస్తారు. అంతేకాకుండా ఈ కంప్యూటర్కి విద్యుత్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, అంటే కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఈ ఇనియాక్ అనేది టోటల్గా 5,000 కూడికలు, 350 గుణకారాలు చేసేది. అంటే 5,000 ఎడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ చాలా ఫాస్ట్గా చేసేది. 5,000 కూడికలు కానివ్వండి, గుణకారాలు కానివ్వండి, చాలా ఫాస్ట్గా చేసేది అన్నమాట. సో మొదటి తరం కంప్యూటర్లో ఏదైనా అడ్వాంటేజ్, ఉపయోగం ఏదైనా ఉందా అంటే, ఇదొక్కటే ఉపయోగం అని చెప్పొచ్చు. ఏం ఉపయోగం అని చెప్పొచ్చు, ఇది
అవి కూడికలు కానివ్వండి, భాగాహారాలు కానివ్వండి, తర్వాత హెచ్చింపులు కానివ్వండి, చాలా ఫాస్ట్గా చేసేది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ ఐవేర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ.